ఈరోజు మనం టమాటా వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము. ఇది ఇంద్రారెడ్డి మేడం వాళ్ళ క్షేత్రంలో టమాటా మొత్తం డ్రిప్ ద్వారా వండియడం జరుగుతుంది. చూడొచ్చు మీరు టమాటా అంతా పూత దశలో ఉంది. ఇది తేనెటీగల పెంపకానికి ఈ టమాటా పుష్పం కూడా చాలా అద్భుతంగా తేనె సేకరిస్తుంది. తేనె ఇందులో నుంచి టొమాటోస్లో బంబుల్ బీస్ అనేవి వర్క్ చేస్తాయి. మామూలు తేనెటీగల కంటే కూడా బంబుల్ బీస్ని కూడా మనం రేర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే టమాటా పూత నుంచి కాత రావాలంటే మామూలు తేనెటీగలు వాటి టంగ్ చిన్నగా ఉంటుంది, బట్ బంబుల్ బీస్ అనేది ఒక నోడ్, ఒక సీ నోడ్ తోటి అది రెక్కలాడిస్తూ ఉన్నప్పుడు ఈ లోపలికి ఉన్న పుప్పొడి అనేది బయటకు వస్తుంది. సో బంబుల్ బీస్ అంటే కొంచెం లావుగా ఉంటాయి. అవి రెక్కలాడిచ్చినప్పుడు సీ నోడ్ తోటి ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్కి వైబ్రేషన్కి కూడా ఈ పుప్పొడి అనేది బయటకు వస్తుంది. సో ఎక్కువ టొమాటోలో బంబుల్ బీస్ మనకి ఇజ్రాయెల్లో అక్కడ బాగా పెంచి మరీ వాటిని ఇలాంటి ఫార్మ్స్ దగ్గర వదులుతూ ఉంటారు పాలినేషన్ కోసము. సో బీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క పంటలో. తేనెటీగల్ని కాపాడుకోవడం మన బాధ్యత. ఇది నేను కూడా బాగుంది.